పుట్టినప్పటి నుంచి వీడియోస్ చూద్దామని. సో ఆ ఫోటోస్ అన్ని ఒక్కసారి చూసుకుంటూ బాబా నీ రెగ్యులర్ ఖర్చులు ట్రావెలింగ్స్ ఎక్స్‌పెన్సివ్స్ ఇవన్నీ ఎలా తీరుస్తున్నావు అసలు మీ ఫ్యామిలీ ఏమన్నా రిచ్ పార్టీయా లేదు మమ్మీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకు బుక్ మేకర్స్ ఆఫీస్ నుంచి ఒక మోస్ట్ బెట్ యాప్ వచ్చింది అది మన ఇండియాలో వచ్చింది సో నేను డైలీ అప్పటిలో క్రికెట్ మ్యాచెస్ స్పోర్ట్స్ బెట్ చేస్తూ ప్రెడిక్ట్ చేస్తూ ఆడుతూ ఉండే అండ్ ఇంకా ప్రెడిక్షన్ గేమ్స్ స్టార్ట్ అయినా ఇంకొన్ని కార్డ్స్ గేమ్స్ కూడా స్టార్ట్ అయినాయి ప్రెడిక్ట్ చేస్తూ చేస్తూ 1 ఇయర్ నుండి నేను దాంట్లోనే ఎర్న్ చేస్తున్నా నేను ఎప్పటి నుంచో గేమ్ లో చాలా లాంగ్ నుంచి ఆడుతున్నా అని చెప్పేసి నాకు ప్రమోషన్ కోడ్ ఇచ్చారు నీతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ పిన్ చేసిన సో వెళ్ళి జాగ్రత్తగా ఆడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే మీరు థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైంది కదా అన్ని రకాల ఫోటోస్ ఉన్నాయి మన జగతివి సో దాని గురించి ఒక్కసారి ఎందుకంటే చిన్ని చాలా డేస్ నుంచి ఒకటి గోల్ ఉంది చిన్నికి ఏం గోల్ మమ్మీ అంటే నేను బర్త్డే రోజు నాకు అనిపించింది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి జగతి పుట్టినప్పటి నుంచి వీడియోస్ చూద్దామని బట్ నాకు టైం కుదరట్లేదు అందుకని సో అట్లా మనం ఇది ప్లాన్ చేసినాం అన్నట్టు సో ఆ ఫోటోస్ అన్ని ఒక్కసారి చూసుకుంటూ ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకుంటా ఉంటే అంటే మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మాకు అనిపించింది సో అందుకని చెప్పేసి మీకు ఒక్కసారి ఆ ఫోటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి సో ఆ ఫోటోస్ ఆ ఫస్ట్ మంత్ నుంచి అప్ టు 12th మంత్ వరకు అంటే 1 ఇయర్ కదా ఇప్పుడు జగతికి సో ఈ 12 మంత్స్ ఎట్లా గడిచింది ఎట్లా అనిపించింది ఏందనేది ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నాం సో ఎప్పుడు మమ్మీ జగతి బర్త్డే ఎప్పుడు సెప్టెంబర్ 17th రోజు హాస్పిటల్లో పుట్టిన వెంటనే నీ ఫీలింగ్ ఏంటి మమ్మీ ఫస్ట్ నేను చూడలేదు అంటే నేను ఆఫ్టర్నూన్ వరకు చూడలేదు జగతిని మన బ్లాగ్స్ చూసినట్టయితే తెలుస్తుంది ఎప్పుడో మార్నింగ్ 7:30కి డెలివరీ అయింది నేను ఆఫ్టర్నూన్ చూసాను అన్నమాట సో అంటే నాకు కొంచెం హెవీ బ్లీడింగ్ వల్ల నన్ను అక్కడే వాళ్ళు ఎగ్జామినేషన్ లో పెట్టుకున్నారు సో అందుకనే ఎవరు పుట్టారు ఎలా ఉన్నారు ఏంటి నాకు అసలు యాక్చువల్లీ ఏంటంటే బాయా గర్ల్ కూడా తెలియదు మీకు తెలియదు అసలు నాకు పుట్టిరు అయిపోయింది మీరు ఆడ పెట్టేసి మా దగ్గరికి నీ బేబీని తీసుకుని వచ్చి అంటే జగతికి అప్పుడు హార్ట్ బీట్ కొంచెం తక్కువ అయిపోయింది అంటే జగతి ఏమో పేగు మెడలో వేసుకుని ఉండే కదా సో అఫ్ కోర్స్ నార్మల్ డెలివరీ అయినందువలన కొంచెం ఈమెకి బ్రీత్ ప్రాబ్లం అయ్యింది దానివల్ల ఈమెను తీసుకెళ్ళి అది గ్లాస్ లో పెట్టారు కాసేపు యాక్చువల్లీ ప్రజెంట్ జగతికి కోల్డ్ ఉంది సో దానివల్ల కొంచెం జగతి కూడా కొంచెం టైట్ ఫీల్ ఉంది జగతి పుట్టినరోజు నీ ఫీలింగ్ ఏంటి బాబా జగతి పుట్టిన రోజు నా ఫీలింగ్ అంటే జగతి పుట్టిన రోజు నాకేంటంటే సడన్ గా నాకే అనిపిస్తుంది పైన తిరుగుతూ ఉన్నా 3rd ఫ్లోర్లో ఉన్నాయి మేము 1st ఫ్లోర్లో ఉంది మార్నింగే అంటే నేను అప్పుడే తండ్రిని అవుతున్నాను నేను తండ్రినా ఏంట్రా బాబు అని నవ్వొచ్చింది ఎందుకంటే చిన్నగున్నా ఇంత చిన్న వయసులో తండ్రి అవ్వడం అదే అనేది నాకు ఎందుకు ఆ క్వశ్చన్స్ అట్లా వచ్చి నవ్వు వచ్చి అట్లా అనిపించింది కానీ సడన్గా ఆమె బేబీ పుట్టింది ఏమే ఏడుపు వినిపించింది చిన్న ఏడుస్తుంది అమ్మ వాళ్ళు పైకి పరిగెట్టుకొని వచ్చి నన్ను పిలిచి అదంతా చూడంగానే ఒక్క సెకండ్ మొత్తం ఇట్లా బ్లాంక్ అయిపోయి అరే అని పరుగు కిందికని వెళ్ళిపోయినా చూద్దాం చిన్నని చూద్దామని లోపలికి వెళ్తే వాళ్ళేమో అలో లేదు అని దొబ్బేస్తున్నారు ఇక జగతి కూడా అప్పుడప్పుడు నా కళ్ళ ముందే తను మేడం బేబీని కప్పేసి తీసుకొని వెళ్ళిపోతుంది నా కళ్ళ ముందే చూద్దామంటే చూడడానికి లేదు తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో గ్లాస్లో పెట్టేసింది నేను వెళ్ళి ఒక్కసారి చూద్దాం మెల్లగని చెప్పేసి జగతి ప్లీజ్ దా చిన్ని గురించి ఆలోచించుకుంటే చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఆ మరుపులు 1st ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ దాకా వినిపించినాయి అంటే ఎంత పెయిన్ ఎంత ఏంటనేది నాకు ఆ రోజు అర్థమైంది చాలా అదే పెయిన్ అనిపించింది నాకు అర్థమైంది మదర్ వాల్యూ అప్పుడు 1st మంత్ వచ్చేసి దాంట్లో రోజెస్ పెట్టేసి 1 నంబర్ అని పెట్టి చేసినాం సో ఇది చేసేటప్పుడు కూడా అంటే 1st టైం చేసినాం మేము అంటే మా ఫ్యామిలీలో అయినా సరే మేమైనా సరే 1st టైం ఇట్లా చేయడం కాబట్టి
అండ్ ఫస్ట్ మంత్ అయితే అట్లా జరిగిపోయింది. ఫస్ట్ మంత్ వరకు ఏం ప్రాబ్లం రాలేదు కదా జగతికి? ఏం లేదు, అంటే పుట్టిన 3 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత జాండిస్ వచ్చింది. జాండిస్ క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ కి చాలా ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది జగతిది, చాలా చాలా మంచిగా వచ్చింది. సెకండ్ మంత్ వచ్చేసి కొంచెం చబ్బిగా ఉండే అన్నమాట, లడ్డు లడ్డుగా ఉంది మంచిగా. ఎగ్స్ తో పెట్టినాము, యా ఎగ్స్ పెట్టేసి 2 నంబర్ పెట్టేసి చాలా మంచిగా చేసినాం. ఆ రోజు ఫోటో షూట్ అంటే చిన్న ఫోటోస్ కూడా దిగినాం. అప్పటికి చిన్ని కూడా బక్కగా అయిపోయిందబ్బా జగతి, లిటిల్ బిట్ క్యూర్ అయిపోయింది జగతి చిన్ని కూడా చాలా బక్కగానే ఉంది, బక్కగా ఉంది. అండ్ జగతి మాత్రం లడ్డు లడ్డుగా అయిపోయింది బుద్ధి బుద్ధిగా సెకండ్ మంత్ కి. ఇక కట్ చేస్తే నెక్స్ట్ 3rd మంత్ కి వస్తుంది. అందులో ఇంకొకటి చెప్పాలి, సెకండ్ మంత్ లోనే జగతి అమ్మ అని అన్నదని, అమ్మ అని అన్నదని. అవును ఆ క్లిప్ కూడా వస్తా. అమ్మ వద్దా, అమ్మ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. కాదు అమ్మా, అమ్మా ఊగో కాదు నాన్న, అమ్మా అమ్మా కాదు. అరే డాడీ అన్నది మమ్మీ. అమ్మా జరుగు నాన్న, అమ్మా చిన్నడా అబ్బో ఆయసం వస్తుంది అని అనే. సెకండ్ మంత్ లోనే జగతి అమ్మ అని పిలవడం అసలు నిజంగా చాలా గ్రేట్. టైం కాదు 5-6 టైమ్స్ అన్నది, అంటే నేను అనిపిస్తుంటే అంటనే ఉంది, ఒక 3 టైమ్స్ అన్నది. అన్న తర్వాత బావా బావా ఫోన్ తీసుకునిరా అమ్మ అంటుంటే ఏదేదో రెస్పాండ్ అయ్యి అమ్మ అంటుంది అని అని చెప్తే అప్పుడు రికార్డ్ చేశాడనమాట. అది ఆ వీడియో నాకు చాలా మెమొరబుల్ వీడియో అనమాట. అది చాలా బాగుంటది నిజంగా, ఒక మదర్ కి అదొక ఫీల్ అమ్మ అని పిలిపించుకోవడం. చాలా మంచిగా. అండ్ నెక్స్ట్ 3rd మంత్ వచ్చేసి మాస్కులతో పెట్టాము మేము, అప్పుడు కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది, కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది అన్నప్పుడు సో మాస్క్స్ తో పెట్టాము అన్నమాట. చాలా డేంజర్ గా ఉంది అప్పుడు సిచ్యువేషన్, అందుకే అందరూ మాస్క్ యూజ్ చేయండి అని చెప్పడానికి సింప్టమ్ గా జగతి జగతి తిరుగుతూనే ఉంది. 3rd మంత్ అయితే మనం ఏమంటారు క్యాప్ పెట్టేసి మళ్ళీ పింక్ డ్రెస్ వేసి మాస్కులు పెట్టేసి చేసినాం, చాలా మంచిగా అనిపించింది. చిన్ని మొత్తం సెట్ అయిపోయింది ఇక్కడ 3rd మంత్ కదా, మొత్తం క్లియర్ గా సెట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ నుంచి క్లియర్ సెట్ అయిపోయినా. అండ్ 4th మంత్ కానీ ఇంకోటి 3rd మంత్ తర్వాత బొబ్బట్లు చేసినాం. అంటే 3rd మంత్ అయిపోయిన తర్వాత బోర్లో పడ్డది మన జగతి. సో ఇక్కడ బొబ్బట్లు చేసినాం, బొబ్బట్లు అప్పుడు బోర్ల పడి చిన్నగా దగ్గుతుంది. అంటే ముందుగా వెళ్ళట్లేదు అవస్థలు కాదు బోర్లో పడడానికి. ఒకసారి అయితే నేనే బోర్ల పడేసి నేను బోర్ల పెట్టిన ఆమె ఆయాసం కాదు అసలు. చాలా మంచిగా అనిపించింది నిజంగా బొబ్బట్లు రౌండ్ గా పెట్టి చేయడం అనేది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్ని ఆ రోజు ఆరతిచ్చి దీవించింది జగతిని. అండ్ నెక్స్ట్ కైట్స్ ది చేసినాం మమ్మీ. ఏంటి సంక్రాంతి, సంక్రాంతి పండుగ చేతామా సన్నాయి పాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి అని వచ్చింది కాబట్టి సో సంక్రాంతి థీమ్ కూడా జగతితో చేసేసినాం. అప్పుడే పట్టు లంగా జాకెట్ వేసి ఆ రోజైతే నా సంతోషం కాదబ్బా, వడ్డానం పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్ని పెట్టి రెడీ చేసిన, 2 పిల్లకలు పిలకలు కూడా పెట్టిన అనమాట. ఆ రోజు నా సంతోషం ఏంటంటే నేను ఒక పట్టు లంగా జాకెట్ నేను కొనుక్కొని వచ్చిన అనే ఒక ఆనందము, అది కూడా జగతికి కాబట్టి ఇంకా ఆనందం అనిపించింది. నెక్స్ట్ 4th మంత్ వచ్చేసి మేము కిచెన్ సెటప్ వేసి చేసామన్నమాట.
కిచెన్ సెటప్ టమాటోస్ తో పెట్టి చేసాము నైఫ్ కిచెన్ లో వాడే అన్ని ఉంటాయి సో ఇక్కడ కనిపిస్తున్న బల్లార్సి గాని వీటన్నిటితో కొడతా ఉంటారు చిన్ని కొడతా ఉంటారు చిన్ని చిన్ని అప్పుడప్పుడు సో వీటితో కలిపి ఒక కిచెన్ సెటప్ చేసేసినాం తర్వాత వచ్చేసి రిపబ్లిక్ డే వచ్చింది రిపబ్లిక్ డేకి సంబంధించింది కూడా మొత్తం వైట్ డ్రెస్ వేసేసి అండ్ జెండా లాగా ఉండాలని చెప్పేసి అవన్నీ తీసుకొని వచ్చి షాప్ లో కొనుక్కొని వచ్చి అప్పటికప్పుడు సెటప్ చేసేసి వైట్ డ్రెస్ ఒక టీ షర్ట్ ఒకటి ఇన్నర్ వైట్ ఇన్నర్ వేసేసి చేసినాం చాలా మంచి క్యూట్ గా అనిపించింది మా మామయ్య వాళ్ళు గానీ అమ్మ వాళ్ళు గానీ అందరు అక్క వాళ్ళు గానీ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ పిక్స్ చూసి నేను ఇవన్నీ పంపించిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అప్పటికి బోర్లో పడి దొగ్గుతా ఉంది హ్యాపీగా బోర్లో పడుతుంది కొంచెం అల్లరి చేస్తుంది నా మాట వినకుండా అవుతుంది అల్లరి అల్లరి చేయడానికి స్టార్ట్ అయింది ఫిఫ్త్ మంత్ బ్యూటీగా మొత్తం అన్ని వేసి బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని వేసేసి రోజెస్ తో 5-1 పెట్టి ఫిఫ్త్ మంత్ చేసినాము సో ఫిఫ్త్ మంత్ కాస్త మంచి డ్రెస్ వేయకుండా ఒక టవల్ జుట్టేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది మేకప్ కి రెడీగా ఉంది అన్నట్టు చేసామన్నమాట అది చాలా బాగుంటది అది అండ్ అంటే ఫ్యూచర్ లో జగతి అవన్నీ వాడాలి అని చెప్పేసి ఇప్పుడే అన్ని గుర్తు చేసినాం అన్నట్టు సో మన జగతి కూడా అవన్నీ పెట్టుకుని హ్యాపీగా అందంగా తయారు కావాలి నాలాగా మంచిగా అని చెప్పేసి 6th month పడిన 1 week కి అన్నప్రసన్న చేయాలి అని అంటే సో అన్నప్రసన్న చేశాను చాలా బాగా చేసాము చాలా మంచిగా అనిపించింది అండ్ ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేసాము అండ్ అది కూడా చాలా మెమొరబుల్ డే అన్నమాట సో ఫస్ట్ టైం జగతికి తినిపించడం గోల్డ్ రింగ్ తో ఆ రోజు జగతి అయితే హ్యాపీగా తింటూనే ఉంది ఎంత పెట్టినా సరే చాలా బాగా అనిపించింది నాకు అదొకటి బాగా గుర్తయిందంటే అన్నప్రసన్న రోజు నేను వెండి గిన్నె వెండి స్పూన్ తీసుకొని వచ్చిన అవును చాలా మంచిగా అనిపించింది అంటే జగతి కోసం ఇవన్నీ కొంటూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో అన్ని మంచి ఒక ప్రౌడ్ ఫీల్ వస్తుంది నేను నా బిడ్డకి చాలా మంచిగా గ్రాండ్ గా అంటే ఉన్న దాంట్లో గ్రాండ్ గా చేయగలుగుతున్నాను చేస్తున్నాను చెప్పేసి మంచిగా అనిపించింది 6th month ఏంటంటే హోలీ హోలీ రోజు వచ్చిందన్నమాట సో హోలీ రోజు రావడం వల్ల కలర్స్ తో చేశాను కలర్స్ వేసేసి 6th month అని పెట్టకుండా కలర్స్ తో పెట్టేసి లేదు వేసాం అనుకుంటా హోలీ అని గుర్తు పెట్టినట్టు కానీ హోలీ రోజే చేసాము నేనే చేశాను కలర్స్ కూడా పెట్టేసి మధ్యలో పడుకోబెట్టాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉగాది చేసినాం ఉగాది థీమ్ కూడా మేము ఈ ఇంట్లోకి ప్రెసెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేసినాము సో ఉగాది ఫీలింగ్ నీకు ఎట్లా అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఈ డ్రెస్ కోసం బావ ఎంత తిరిగాడంటే ఇక్కడ వచ్చిన తర్వాత అంటే జీడిమెట్లలో అయితే మాల్స్ పక్క పక్కనే ఉంటాయి మంచిగా ఈజీగా దొరికిపోతుండే ఇక్కడ చూద్దాం వెళ్దామని వెళ్ళాడు కొత్త ప్లేస్ అసలు ఏం దొరకక ఏదో 8 o'clock వచ్చాడనమాట ఆ డ్రెస్ కోసం తిరిగి 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 చాలా తిరిగినా ఫ్రెండ్స్ ఒక 4-5 షాప్లు ఒక్కన అయిపోయినా నైట్ అయిపోయినా తిరిగి తిరిగి మొత్తానికి డ్రెస్ తీసుకొని వచ్చిన ఇక సాయంత్రం చేసినాం ఉగాది థీమ్ కూడా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు సో నాకు తెలిసి ఉగాది థీమ్ కూడా మీరు అందరు చాలా బాగా ఎంజాయ్ చేసింటారు అనుకుంటే ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తుంటే కనుక ఒక్కసారి జగతి ఛానల్ ఫస్ట్కి వెళ్ళి అట్లా చూస్తూ ఉండండి జగతి లైఫ్ మొత్తం కనిపిస్తుంది అంటే ప్రజెంట్ వరకు లైఫ్ అంతా కనిపిస్తుంది 1 year మొత్తం అండ్ ఉగాది కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th month వచ్చేసింది సెవెంత్ మంత్ ఫ్రూట్సా ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ కలిపి పెట్టాము సెవెంత్ మంత్ యా ఫ్రూట్స్ మొత్తం ఇట్లా 7 number పెట్టేసి అంటే ఎండాకాలం సీజన్ కదా అప్పుడు సో అందుకని చెప్పేసి ఫ్రూట్స్ చల్లగా తిని హ్యాపీగా ఉండాలని చెప్పేసి సో ఫ్రూట్స్ అన్ని పెట్టేసి 7 లాగా అండ్ జగతిని అక్కడ పడుకోబెట్టేసి చాలా చాలా హ్యాపీగా చేసినాం అప్పటి వరకు మన జగతికి ఆల్మోస్ట్ ఎటువంటి హెల్త్ ఇష్యూ అనేది అయితే ఏం జరగలేదు నాకు తెలుసు కదా ఓన్లీ ఫస్ట్లో అండ్ మళ్ళీ మధ్యలో ఒకసారి 2 సార్లు వచ్చింది అంతేగాని ఫీవర్ అంతే నార్మల్గా మంచిగా చాలా హ్యాపీగా జరిగిందంతా
సో నెక్స్ట్ ఎయిట్ ఏం చేసామంటే ఇదైతే కొంచెం కొత్తగా ప్రయోగం చేసామన్నమాట. వాటర్ మిలన్ పెద్దది తెచ్చి దానికి హోల్స్ పెట్టి జగతిని అందులో కూర్చోబెట్టి ఏదో ట్రై చేసినాము. అంటే అది నేను ఎందుకు చేసిన ఏందనంటే కూడా ఎక్కడో అట్లుంటుంది జగతితో మామూలు రచ్చ ఉండదు. సో అంటే ఎయిత్ నేను ఇట్లా ఈ విధంగా ఎందుకు చేసిన వాటర్ మిలన్ అంటే ఎక్కడో రీల్స్లో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది ఎప్పుడో జమాన్లో నాకు ఎవరో బేబీని ఒక దాంట్లో పెట్టి నాకు వెలిగి ఎయిత్ మంత్ ఎట్లయినా సరే చేయాలని చెప్పేసి కుక్కట్పల్లి చాలా లాంగ్ వెళ్ళిపోయి పెద్ద వాటర్ మిలన్ వాడే షాక్ అవుతుంది ఇంత పెద్దది ఎందుకు బాబు అంటున్నాడు. లేదు బ్రో నాకు అది పెద్దది కావాలి ఇట్లా బేబీది చేయాలంటే దీంట్లో బేబీని కూర్చోబెడతామని వాడే నవ్వుతుంది కొద్దిసేపు అబ్బాయి. ఇక తర్వాత మొత్తానికి 7 kgs 8 kgs తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి చేసినాం. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. చాలా మా రిలేటివ్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ 9 వచ్చేసి బనానాతో చేసాం అన్నమాట. అప్పుడు బావకి కొంచెం లెగ్ బాగాలేదు కదా సో అందుకనే నేనే పెట్టి చేశానన్నమాట 9 అని. అండ్ నెక్స్ట్ 10 ఏంటంటే డైపర్స్ పెట్టి 10 అని. జగతిని 1 లాగా నించోబెట్టి డైపర్స్ మొత్తం 0 లాగా పెట్టి చేసినాం అన్నమాట. బాగుంది అది కూడా. అంటే అప్పుడు చాలా కూల్ ఉంది, రెయిన్ పడుతుంది సో ఆ టైంలో అట్లా అని చెప్పేసి అది చేసామన్నమాట. స్వెటర్ గానీ క్యాప్స్ గానీ అవన్నీ బేబీస్ కి పక్కా ఇంపార్టెంట్ చలికాలం ఆచి వర్షాకాలంలో అని చెప్పేసి అట్లా డైపర్స్ తో 10th మంత్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత 11th మంత్ వచ్చేసి ఏం చేద్దామని చాలా థింక్ చేసినాం. అన్ని రకాలు చేసేసినాం కదా సో డిఫరెంట్ గా 11th మంత్ అంటే అప్పటికి ఇది నడుస్తుంది కదా పొట్టిది నడుస్తుంది అన్నప్పుడు ఏం చేద్దామని చెప్పేసి బీరకాయలు కూరగాయలన్నీ పెట్టేసి కూరగాయలన్నీ వరిసేసి కూరగాయల మధ్యలో వండబెట్టేసి 11 నంబర్ పెట్టేసి జగతితో 11th మంత్ అంతా వెజిటేబుల్తో చేసేసినాం. అది కూడా చాలా మంచి లవ్లీగా అనిపించింది. మా రిలేటివ్స్ కానీ అందరూ మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యాన్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వీడియో కూడా. అండ్ 12th మంత్ వచ్చేసి మీ అందరికీ తెలుసు చాలా చాలా గ్రాండ్గా జరిగింది, చాలా చాలా షేర్స్ అయిన వీడియో. ఎంతో మంది కొన్ని వేల కామెంట్స్ పెట్టారు. అదే మన జగతి 12th మంత్ బర్త్డే చాలా చాలా మంచిగా జరిగింది. బర్త్డే చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. మేము అనుకున్నది 100 మెంబర్స్ బట్ 300 మెంబర్స్ వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా మంచిగా గ్రాండ్గా జరిగింది. సో 1 ఇయర్లో ఇన్ని థీమ్స్ ఇన్ని బ్యూటీ మెమోరీస్ కనిపిస్తున్నాయి మన జగతికి. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. నాకు తెలిసి మీ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటా. అండ్ 1 ఇయర్ మొత్తంలో జగతి అయితే ఈ విధంగా ఉంది జగతి. సో ఈ మధ్య జగతి నడుస్తుంది, పరిగెడుతుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది. ఏం కావాలి నీకు? ఫ్రెండ్స్ మీరైతే హ్యాపీగా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసిరని నేను అనుకుంటున్నా. మీకు కూడా అన్ని గుర్తు చేస్తున్నాం అనుకుంటున్నాం. యా ఎగ్జాక్ట్లీ. అంటే నేను చూడండి ఎప్పుడో ఒక రోజు అంటే జగతి పడుకున్నప్పుడు మళ్ళీ జగతి వీడియోస్ పుట్టినప్పటి నుంచి అన్ని చూసేదాకా నిద్రపోను. ఈమె అంటే ఒక గోల్ పెట్టుకున్నది అన్ని వీడియోస్ చూడాలని. సో చూస్తుందంట. మీరు కూడా ఒక్కసారి 1 మంత్, 2nd మంత్, 3rd మంత్ అన్ని మంత్స్ వీడియోస్ చూడండి. మంచి ఫీల్ అనిపిస్తుంటుంది నిజంగా. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న రీల్స్ చూస్తూ ఉంటాను జగతివి, చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటా. అండ్
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీ అందరూ మంచి బ్లెస్సింగ్స్, మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మేము అర్జున్ వర్సెస్ సావిక వెబ్ సిరీస్ కూడా చేసినాం. ఆ వెబ్ సిరీస్ చూడండి, చూడని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ చిన్ని నేను కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాం. అండ్ అర్జున్ వర్సెస్ సావిక వెబ్ సిరీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడని వాళ్ళు ఉంటే చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, లవ్ యూ ఆల్. ఈ చిన్న వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. జగతి ఒక్కసారి బాయ్ చెప్పవా? బాయ్ నేను చెప్పను జగతి. బాయ్ జగతి. ఇప్పుడు మన మాట వినదు, తిరుగుతా చూడండి వాళ్ళ గోళ. ఓకే ఫ్రెండ్స్, అంటే జగతితో కొద్దిసేపు ఆడుకోవాలి, ఇక లేకపోతే తలకాయ తింటుంది మన తలకాయ. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ అందరికీ. మమ్మీ బాయ్.